సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, మొదటి ఖండం, 29వ మంత్రం, మొదటి వల్లి, 29 మంత్రం. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో, యత్ సాంపరాయే మహతి బ్రూహినస్తత్. యోయం వరో గూఢమను ప్రవిష్టః నాన్యం తస్మాన్ నచికేతా వృణీతే. ఎప్పుడైతే నచికేతుడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుకున్నాడో, మనిషి మరణించిన తర్వాత ఏదైనా ఉంటుందా ఈ భూమి మీద, మనిషి మరణించిన తర్వాత ఏమీ లేకుండా అయిపోతుందా అనే సందేహం. మనిషి మరణించిన తర్వాత ఏదో ప్రయాణం చేస్తుంది జీవాత్మని అంటారు, కొంతమంది లేదని అంటారు. అసలు అటువంటి జీవాత్మ ఉన్నదా, దాని గురించి చెప్పవలసినది అని అడిగినప్పుడు యమధర్మరాజు సందేహిస్తాడు ఈ బాలుడికి చెప్పడానికి. ఇంత కఠినమైనటువంటి విషయాన్ని, కఠినమంటే గూఢమైనటువంటి రహస్యమైనటువంటి విషయాన్ని సాధారణంగా అందరికీ చెప్పకూడదు. ఈ రహస్యమైన విషయాన్ని ఈ చిన్నపిల్లవాడికి చెప్పడమా చెప్పకూడదా అనేటువంటి సందేహంలో పడతాడు యమధర్మరాజు. రహస్యం అనేది ఎప్పుడు కూడా అర్హత గల వాళ్ళకే చెప్పాలి. అర్హత లేని వాళ్ళకి అపాత్ర దానం అంటారు. అపాత్ర దానం అంటే పాత్ర నెరిగి దానం చేయాలి. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇది తెలుసుకోవాలి ఇచ్చేవాడు దాత. అలాగే ఈ విషయాన్ని నచికేతుడికి చెప్పాలి అంటే నచికేతుడు దీనిని వినే అర్హత ఉన్నదా ఈ అబ్బాయికి? ఎటువంటి అర్హతలు ఉండాలి? వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. మోక్షం పొందాలి అనేటటువంటి ఆశ, జిజ్ఞాస కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఈ బాలుడికి అవసరం లేదు అనే ఉద్దేశంతో, పరీక్ష చేద్దామనే ఉద్దేశంతో ఎన్నో బహుమతులు, పురస్కారాలన్నీ కూడా చూపిస్తాడు, ఆశ చూపిస్తాడు యమధర్మరాజు. భూమండలాన్నే ఇస్తానంటాడు, స్వర్గ భోగాలన్నీ కూడా నీకే అని అన్నాడు, కావలసినంత ఆయుష్నిస్తాన్నాడు, నీకు ఎటువంటి ఆరోగ్యం, మంచి ఆరోగ్యంతో పౌత్రులు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా వాళ్లతో జీవించడానికి కావలసినంత శక్తి, సామర్థ్యం కూడా ఇస్తాను. ఛత్రపతివి కావాలనుకుంటే చక్రవర్తివి కావాలనుకుంటే చక్రవర్తివి కూడా కావచ్చు. నీకెంతో మంది పరిచర్యలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. గుర్రాలు, ఏనుగులు, అశ్వాలు, గుర్రాలు అశ్వాలు అన్న ఒకటే, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. ఈ విషయం మాత్రం నన్ను అడగవాకు, నన్ను బలవంతం చేయవద్దు ఈ విషయం గురించి అని అన్నాడు. అప్పుడు నచికేతుడు ఏం సమాధానం ఇచ్చాడనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. సిగ్నిఫికెంట్ ఆన్సర్ హీ గివ్స్. నువ్వు ఇస్తానన్నటువంటివన్నీ కూడా నేను కోరిన దానివల్ల తెలుసుకునేటటువంటి ఆనందాన్ని ఇవన్నీ ఇవ్వవు.
నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో, ఏ విషయం తెలుసుకుంటే మనిషికి ఆనందం తృప్తి వస్తుందో, అవన్నీ ఆ ఆనందం నువ్వు ఇస్తానన్న ఈ భోగాల వల్ల నాకు రాదు. కాబట్టి నువ్వు ఇస్తానన్నటువంటి భోగాలన్నీ కూడా నువ్వే ఉంచుకోవలసింది. నిన్ను చూసిన తర్వాత ధనం ఎవరికి రాకుండా ఉంటుంది, కాబట్టి నువ్వు ఇవ్వక్కర్లేదు, అది నాకు వచ్చేసింది అన్నాడు. నిన్ను చూసిన తర్వాత ఆయుష్ లేకుండా ఎలా ఉండగలుగుతాను నేను, కాబట్టి నీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి నాకు ఆయుష్ ఉంటుంది, అది నువ్వు ఇవ్వక్కర్లేదు. కనుక నాకు కావలసినటువంటిది అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, ఆ విషయం నాకు చెప్పవలసినది అని. తర్వాత దీనిని మించినటువంటి విలువైనటువంటిది కోరుకోవలసినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. శరీరం చనిపోయిన తర్వాత, శరీరం మరణించిన తర్వాత ఆ ఉండేది ఏదైతే ఉన్నదో అది, దాని గురించి నాకు చెప్పాలి నువ్వు. అది తెలుసుకుంటే దానికంటే విలువైనది మరొకటి లేదు ప్రపంచంలో. మరొకటి లేనప్పుడు విలువైనటువంటిది నేను ఎలా కోరుకోగలను వేరే ఇంకొకటి? కాబట్టి నేను అడిగినదే విలువైనటువంటిది, కనుక ఆ విలువైనటువంటిది నువ్వు నాకు ఇవ్వవలసినది అని చెప్పి నిక్కచ్చిగా చెప్పాడంటారు. చూసారా, ఎందుకంటే స్టబ్బర్న్ అన్నమాట, నిలబడిపోయినాడు గట్టిగా తను అనుకున్న దాని మీదనే. ఇది మనిషికి వేదాంత మార్గంలో ఉండే జిజ్ఞాసుకి పరీక్ష అన్నమాట. మనకు కూడా ఎన్నో ఆశలు మన ముందు వస్తూ ఉంటాయి, ఎన్నో ప్రలోభాలకు లోనయ్యేటటువంటి ఆస్కారాలు, సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనకు కూడా. ఆ ప్రలోభాలకి లోను కాకుండా ఎవరైతే నిలుస్తారో వాళ్ళకే ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం కోసం ఇంత ఉపోద్ఘాతం అన్నమాట. 29వ శ్లోకంలో నచికేతుడు చెప్తున్నాడు. నచికేతుడు అంటే ఉపనిషత్తు చెప్తోంది, నచికేతుడు ఇలా ఆలోచించాడు, అతని మనసు ఇలా ఉన్నది అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యోహో, నచికేతుడు చెప్పాడని చివరి లైన్లో ఉపనిషత్తు అంటుందన్నమాట. నచికేతుడు ఏమన్నాడు, ఓ యమధర్మరాజా, మృత్యో అంటే ఓ యమధర్మరాజా, నహా బ్రూహీన్, రెండవ లైన్లో చూడండి, బ్రూహి నస్తత్, నహ తత్ నస్తత్, నహ అంటే నాకు, నహ బ్రూహి చెప్పవలసింది, తత్ అంటే దాని గురించి చెప్పవలసినది. దేని గురించి చెప్పవలసినది? దేని గురించి అయితే అందరికీ సందేహం ఉన్నదో దాని గురించి చెప్పవలసినది. అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి, చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి, కానీ అందరికీ ఒక సందేహం ఉన్నది. కామన్గా ఉండే సందేహం ఏమిటంటే, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడు, మరణించిన తర్వాత ఏమైనా ఉంటుందా అనే విషయం చాలామందికి తెలియదు. పెద్ద పెద్ద పండితులకి తెలియదు, దేవతలకి తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి ఏ సందేహం అయితే అందరి మనస్సుల్లో ఉన్నదో ఆ సందేహాన్ని, అది యస్మిన్ విచికిత్సంతి, విచికిత్స అంటే సందేహం అన్నమాట, డౌట్ అంటారు. ఈ విధంగా ఇదం ఇదం విచికిత్సంతి యస్మిన్, ఏ విషయాన్ని గురించి అయితే అందరు సందేహం పడతారో, అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయిందో అని అర్థం. క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది దాని గురించి. యత్ మహతి సాంపరాయే, పరలోక విషయం, సాంపరాయే అంటే పరలోక విషయం, మహతి అంటే మహత్తు కలిగినటువంటి, ప్రయోజనము కలిగినటువంటి అని, గ్రేట్ అని అర్థం. మహత్ అంటే చాలా ఉన్నతమైన, సాంపరాయే పరలోక విషయం అంటే మరణించిన తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని గురించి, దాని గురించి పుస్తకాలే ఉన్నాయి, లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చెప్పి నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదువుతుండేదాన్ని, శివానంద
స్వామి రాసినటువంటిది, లైఫ్ ఆఫ్టర్ డెత్. అది పట్టుకుంటే ఎవరైనా వదిలిపెడతామండి సహజంగా, అందుకని ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే కాకపోతే ఏం అర్థమయ్యేది కాదు, చాలా చిన్న వయసు అవ్వడం వల్ల వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండేది. లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత ఏమిటి జీవితం అనే విషయాన్ని గురించి. సాంపరాయ అంటే ఈ వేదిక రిచువల్స్ అన్నీ చేసిన తర్వాత చేస్తే అక్కడికి వెళతారు, అక్కడికి వెళతారు, ఎక్కడికి వెళతారంటే పైకి వెళతారు అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఒక ఆయన అడుగుతున్నారు, ఒక స్టూడెంట్, ఏమంటే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోవచ్చా, కఠోపనిషత్తు ఇంట్లో రోజు చదవచ్చా, ఎందుకంటే యమధర్మరాజు వస్తాడు కదా అందులో. చాలా పెద్ద ఆయనే, స్టూడెంట్ అంటే చిన్న చిన్న పిల్లలు అనుకోవాకండి, పెద్దవాళ్ళని కూడా నేను స్టూడెంట్ అనే కదా అనాలి. మరి క్లాసుకి వచ్చి అటెండ్ అవుతున్నారు కనుక స్టూడెంటే పెద్ద ఆయన. గరుడ పురాణం చదవచ్చా, కఠోపనిషత్తు చదవచ్చా అని అడుగుతుంటారు. ధారాళంగా చదవండి, భయపడక్కర్లేదన్నాను. అంటే చాలామంది చెప్తారు కదా ఇంట్లో పెట్టుకోకూడదు చదవకూడదని అని. చాలా అపనమ్మకాలన్నో ఉన్నాయి, మిస్కన్సెప్షన్స్ అంటాం. నిత్య పారాయణం చేస్తే మహా జ్ఞానం వస్తుంది శీఘ్రంగా. మనమేం పారాయణం చేయడల్లా, అందుకనే జ్ఞానం రావడల్లా. గరుడ పురాణం చదివితే వైరాగ్యం వస్తుంది తొందరగా, వైరాగ్యం వస్తే జ్ఞాన యోగ్యత వస్తుంది. కనుక మహతి సాంపరాయే, సాంపరాయ అంటే ఆత్మ అని అర్థం, ద సెల్ఫ్. పరలోక విషయమైనటువంటి సూక్ష్మ ఆత్మ ఏదైతే ప్రయాణం చేస్తుందో దాని గురించి, ఈ విషయాన్ని గురించి సందేహం ఈ విధంగా ఉన్నది కనుక నచికేతుడు అంటున్నాడు. నచికేతాహ నవృణీతే, నచికేతుడు మరేది కోరుకోడు, నవృణీతే మరేది కోరుకోడు. దేనికంటే అన్యం తస్మాత్, దీనికంటే మరేదేన్ని కోరుకోడు. నువ్వు ఇస్తానన్నవన్నీ కూడా సింగిల్ పైసా అక్కర్లేదు నాకు, అవన్నీ నువ్వే ఉంచుకో, నాకు అది కావాలి, ఇచ్చే వాటిలో ఒకటి మాత్రం ఇవ్వని అడగలే. అంటే ఎంత టైం తీసుకున్నాడండి నచికేతుడు ఆలోచించాడు ఇవన్నీ వద్దనడానికి, చెప్పండి. ఇవన్నీ వద్దనడానికి మా నాన్నని అడిగి చెప్తాను, లేకపోతే నాకు కొంచెం సమయం ఇవ్వు ఆలోచించుకొని చెప్తాను అని అన్నాడా? రెప్పపాటు సమయం కూడా, కన్ను ఇట్లా ఆర్పే అంత సమయం కూడా తీసుకోలే, ఈవెన్ ఐ బ్యాటింగ్ అనమాట, అంత టైం కూడా తీసుకోలేదు. యమధర్మరాజు నోట్లో నుంచి మాట రావడం, నాకు వద్దు అని చెప్పడం వెంటనే అనమాట, ఇమ్మీడియట్ ఆన్సర్. మనమైతే కొంచెం ఆలోచిస్తాం, ఎందుకంటే తొందరపడి ఆన్సర్ చెప్పవాకు, మళ్ళీ ఇంత ధనం ఇంత భూమి ఆధిపత్యం అంతా వస్తుంటే ఎవరైనా వదులుకుంటారా, కొంచెం ఆలోచించుకొని చెప్పొద్దు అని అంటాడు త్యాగరాజు గారి వాళ్ళ అన్నయ్య. త్యాగరాజును రోజు ఇట్లాగే అడుగుతుండేవాట, అరే ఎక్కడికైనా పోయి నాలుగు పాటలు పాడరా, డబ్బులు వస్తాయి, ఇంట్లో ఇంత తింటానికి కూడా లేదు కదా అని అడిగేవాట త్యాగరాజు గారి అన్నయ్య. ఈ త్యాగరాజుల వారేమో ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడా పాడరు, ఆయన కోసం ఆయన పాడుకుంటూ కూర్చుంటారు. రాజుగారు కూడా పిలిచారు, త్యాగరాజు కనుక వచ్చి పాడితే, వచ్చి పాడితే కాదు ముందే పంపించారు ఆయన, మణులు మాణిక్యాలు రత్నాలు వైఢూర్యాలని ఇంటికి పంపించారు, ముత్యాలు కూడా. రాజుగారు పంపించారు త్యాగబ్రహ్మంగానే రమణమని, రాజు ప్యాలెస్కి రమణమని పంపిస్తే ఇవన్నీ తీసుకెళ్ళి మట్టి కుప్పలో పోశాడు త్యాగరాజుల వారు. పోసి మెదకుండా ఉండొచ్చు కదా పాట కూడా పాడారట, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని పాడారు. ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఎట్లా ఉంటుంది చెప్పండి, ఒరే నీలాగా నాకు పాడటం వచ్చుంటే నన్ను పిలిస్తే బాగుండేది రాజుగారు, నేను వెళ్ళేవాడిని నాకు ఎంత ధనం వచ్చేది అన్నాడు. కానీ పాపం అన్ఫార్చునేట్లీ ఆయనకు పాడటం రాదు, ఆయన్ని పిలవలేదు రాజుగారు. అట్లా త్యాగరాజు గారు ఆ ధనాన్నంతా కూడా ఎప్పుడు ఆశించలేదు, ఏ రాజు దగ్గరికి వెళ్ళి పాడాలని కూడా మనసులో ఆలోచన కూడా రాలేదు అసలు. అంత నిరాడంబరంగా అంత వైరాగ్యంతో రాముల వారికే అంకితం ఇచ్చాడు పాటలన్నీ, కానీ మరి ఏ రాజు పేరుతో అంకితం ఇవ్వలేదు. ఈయన పోతన వారు, పోతన కూడా తెలుగులో భాగవతం రాసినటువంటి పోతన కూడా, ఆ రాజు వచ్చి నాకు అంకితం ఇవ్వమని అడిగితే
పోతున్న వారు నేను ఎవరికి అంకితం ఇవ్వనన్నా పరమాత్ముడికి అంకితం ఇస్తానన్నాడు. పరమాత్ముడికి అంకితం ఇచ్చాడు ఆయన. ఆయన బావమరిది శ్రీనాథుడు ఒకడు. శ్రీనాథుడు అన్నాడు, నాకు నేను ఇచ్చేవాడిని రాజుకైతే అంకితం ఇచ్చేసేవాడిని, ఎంత ధనం వస్తుంది అన్నాడు. అందుకే శ్రీనాథుడికి పోతనకి ఎంతో తేడా ఉంది. పోతన మహాభక్తుడు, అందుకని శ్రీనాథుడు భక్తుడు అని ఎక్కడ అనలే. శ్రీనాథుడు మహాకవి, గొప్ప కవి. కానీ పోతన వారికి ఆ యొక్క భక్తుడు అనేటువంటి ఒక పేరు ప్రతిష్ట వచ్చింది. ఎందుకంటే ఆయనకి పరమాత్మ దర్శనం జరిగింది. కనుక భక్తి అనేటువంటిది ధనము భక్తి రెండు ఒకచోట ఇమడం. అలాగే నచికేతుడు కదా కూడా, అన్యం తస్మాత్ న వృణీతే, ఇది కాకుండా మరి ఇంకేమి అడగడు నచికేతుడు. యహ అయం వరహ అనుప్రవిష్ట గూఢం, ఏ వరమైతే ఈ వరం, యహ అయం వరహ ఈ వరం నేను కోరుకున్నటువంటిది, మూడో వరం గూఢం అంటే చాలా రహస్యమైనటువంటిది, సీక్రెట్ అన్నమాట. గూఢం అంటే ఏమిటి, అందరికీ అర్థమయ్యేది కాదు, అందరు చెప్పగలిగేది కాదు, వెరీ రేర్ అని అర్థం. గూఢం అంటే ఏమిటి, చాలా అరుదుగా లభించేటటువంటి జ్ఞానం ఇది. చాలా అరుదుగా ఉంటారు చెప్పేవాళ్ళు, చాలా అరుదుగా ఉంటారు అడిగేవాళ్ళు, అది గూఢం. గూఢం అనుప్రవిష్ట, అనుప్రవిష్ట అంటే దుర్విజ్ఞేయం, దుర్వివేచనం అన్నారు. చాలా చాలా కష్టం, తెలుసుకోవడం కష్టం, దాని గురించి చెప్పేవాళ్ళు దొరకడం కష్టం, ఇన్యాక్సిసిబుల్ అని అర్థం. దుర్ అనుప్రవిష్ట అంటే ఆ యొక్క గూఢమైనటువంటి రహస్యమైనటువంటి విషయంలోకి చొరబడడం, చొరబడి నాకు చెప్పండి అని మనం అడగడానికి మన గురువు దొరకాలి కదండి ముందు. ఆ గురువు కూడా చెప్పాలి అనేటువంటి కోరిక ఆయనకి కలగాలి కదా. అందుకని గురువు గారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతా మనం పొందాలని కోరుకున్నంత మాత్రమే మనకు రాదు. ఆ వారిలో ఉన్న జ్ఞానం అంతా మనకు రావాలంటే మనకు అర్హత ఉండి ఉండాలి. నిజంగా అర్హత ఉంటే ఆ గురువులో ఉన్నటువంటి జ్ఞానం మనకు వస్తుంది. మనకు అర్హత ఉంది కానీ గురువు దగ్గర ఆ జ్ఞానం లేదు, అది కష్టమే కదా. రహస్యమైన జ్ఞా విషయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ ఆ వ్యక్తి దగ్గర ఆ జ్ఞానం లేనప్పుడు నాకు అర్హత ఉండి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి రెండు విషయాలు, గురువుకి ఆ జ్ఞానం తెలిసి, రహస్యమైనటువంటి విషయం తెలిసి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అదే సమయంలో మనకు అర్హత కలిగి ఉండాలి. అదే సమయంలో నేను అడగాలి, వారు చెప్పాలి. ఇవన్నీ సంభవించినప్పుడేనండి జ్ఞానం కలిగేది. చాలా కష్టతరమైనటువంటిది, దుస్సాధ్యమైనటువంటిది. దుఃఖేన సాధ్యం అని అర్థం. అనుప్రవిష్ట గూఢం, ఈ యొక్క అడిగినటువంటి మూడో వరం చాలా కష్టమైనటువంటిది. దీన్ని మించింది ఎవరు ఏ కోరుకుంటారు, నాకు ఇది చెప్పవలసింది అంటాడు. అప్పుడు యమధర్మరాజుకి ఇంకా వేరే మార్గం లేదు. ఫైనల్గా, నాయన నువ్వు వదిలిపెట్టేటట్టు నువ్వు నన్ను, యమధర్మరాజు అంతే ఫైనల్గా. ఆయన ఓడిపోతాడు అందరి చేతిలో, ఓడిపోయి అడిగినవన్నీ ఇస్తాడు. వీళ్ళందరూ అంతే కదా, దేవుళ్ళందరూ దాదాపు. శివుడైనా అంతే, ఆయన పేరు ఆశుతోషి. అందుకని పరమాత్ముడు, భగవంతుడు ఎప్పుడు కూడా అల్ప సంతోషిట. అందుకే జ్ఞానులు కూడా అల్ప సంతోషులు. జ్ఞానులు కూడా అల్ప సంతోషం అంటే ఏమిటి, కొంచెం ఏదైనా ఇస్తున్నా కూడా సంతోషపడిపోతారు, కొంచెం మాట్లాడినా సంతోషపడిపోతారు, కొంచెంకే సంతోషపడిపోతారు, ఎక్కువగా అక్కర్లేదు వాళ్ళకి. బ్రహ్మదేవుడు ఏమిటి, విష్ణువు ఏమిటి, శివుడు ఏమిటి, దేవి ఏమిటి. అందుకే జ్ఞానులు భగవంతుడు ఒకటే అన్నమాట, అల్ప సంతోషం. వాళ్ళని సంతోషపెట్టడం చాలా సులభం. ప్రాపంచికమైన మనుషుల్ని సంతోషపెట్టడం మన వల్ల కానే కాదు. ఎంతన్నా చెయ్యండి, ఎంతన్నా ఇవ్వండి, సంతోషపెట్టలేము. కనుక భగవంతుణ్ణి సంతోషపరిచి భగవంతుడి నుంచి మనం అన్ని పొందగలగం. ఎందుకంటే అల్ప సంతోషి కనుక భగవంతుడు. అందుకే కృష్ణ పరమాత్ములు వారు ఏమన్నారు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే. పత్రం ఇచ్చినా చాలు, నీళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు. మనం అంటామండి,
మా ఇంటికి వచ్చేటప్పుడు నాకేం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేం పెడతావు అనే రకం మనం. కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా అల్ప సంతోషం ఉండాలి. మనకి ఎవరన్నా ఏది ఇచ్చినా సరే, చిన్నది ఇచ్చినా సరే, చాలా బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పు చెప్పాలి. ఓకే బాగానే ఉంది అని అనకూడదు. మనం ఏమంటాం వెంటనే, చిన్నది ఇచ్చినా సరే, ఎంత ఖరీదు తక్కువైనా సరే, చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అంటే వాడికి ఎంత సంతోషం. అలా ఎవరు చూపించారు? కృష్ణ పరమాత్మ వారు. కుచేలుడు అటుకులు తీసుకువెళ్ళి మూట విప్పడానికి సిగ్గుపడ్డాడు. అయ్యో ఈ అటుకులా ఇట్లాంటి కృష్ణ పరమాత్మకి నేను ఇచ్చేది, ఆయన భోగం ఆయన ఇదంతా చూస్తుంటే ఇటువంటి అటుకులు నేను ఎట్లా ఇచ్చేదని చెప్పి దాచిపెట్టుకున్నాడు ఇవ్వకుండా. సిగ్గుపడ్డాడు. కృష్ణ పరమాత్మకు ఆ విషయం తెలిసింది. ఆ మూట లాక్కొని తానే విప్పి తానే చేతిలో తీసుకొని తిన్నాడు. ఇట్లాంటివా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు తెచ్చేది, మా స్టేటస్ ఎంత మేమెంత మీకు తెలియదా, ఇంత మరీ చౌక రకం కొంటారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే మహా సంతోషపడిపోవడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి మనం. అలా చేస్తే ఇచ్చిన వాళ్ళకి న్యూనత లేకుండా ఉంటుంది. అప్పుడు కుచిరుడు ఎంత ఆనందపడ్డాడు కృష్ణ పరమాత్ముడు అలా చేయంగానే. ఆ యొక్క సంకుచిత భావం, ఆ సిగ్గుపడటం అవన్నీ పోయినాయి కుచేలుళ్ళో. తనను తాను తక్కువగా చూసుకుంటున్నాడు కుచేలుడు. అలా చూసుకోకుండా ఉండడం కోసం, ఆ కుచేలుళ్ళో ఉన్నటువంటి ఆ భయం అవన్నీ తీసేయడం కోసం పరమాత్ముడు అలా చేశాడు. కాబట్టి మనకు ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా భయపడుతూ భయపడుతూ ఇది మంచిదో కాదు అన్నట్లుగా ఇస్తారు. కానీ మనం తీసుకునేటప్పుడు ఆనందంతో తీసుకోవాలి. తీసుకొని సంతోషంతో మనం వెల్లడిస్తే వాళ్ళకి ఎంతో సంతోషం అవుతుంది వాళ్ళకి. అందుకని పరమాత్ముడు ఈ దేవతలందరూ కూడా అల్ప సంతోషం. నచికేతుడు నాకు ఇవన్నీ ఏం అక్కర్లేదు అనగానే ఇంకా యమధర్మరాజుకు ఒకటే ఆనందం, లోపల లోపల ఆనందం. ఎందుకంటే వా, ఇన్నాళ్ళకి ఒక్క స్టూడెంట్ దొరికాడు నాకు చెప్పడానికి ఈ విషయం. ఇంత వివేకం, ఇంత వైరాగ్యం, ఇంత శుద్ధమైనట్టు మనస్సు కలిగినటువంటి ఈ బాలుడు నా దగ్గరికి వచ్చి అడిగాడని చెప్పి ఇంకా తర్వాత సెక్షన్లో వల్లిలో రెండో వల్లిలో చెప్తున్నాడు. విద్యా స్థుతి చేస్తున్నాడు, శిష్య స్థుతి చేస్తున్నాడు, ఈ విద్యా యొక్క ఫలాన్ని స్థుతి చేస్తున్నాడు యమధర్మరాజు. రెండో వల్లిలో ప్రవేశిస్తాం ఇప్పుడు. మొదటి మంత్రం. అవన్నీ కూడా మాణిక్యాలు లాంటివి అనమాట ఈ మంత్రాలన్నీ. ఈ రెండో వల్లిలో వచ్చేవన్నీ కూడా ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క మాణిక్యం, అన్ని మాణిక్యాలే ఇక్కడ. ఏమండి అన్ని మాణిక్యాలు ఉన్నాయా అన్న, అర్థమైన వాడికి మాణిక్యమే, అర్థం కాని వాడికి గాజు పెంకుతో సమానం. కాబట్టి అది మాణిక్యమా గాజు పెంక అని ఎవరండి నిర్ణయించేది? మన బుద్ధి. కాబట్టి మన బుద్ధిని అది మాణిక్యంగా చూసేటట్లుగా మనం మలుచుకోవాలి. ఇప్పుడు అంత ఉంది ఆ మంత్రాల్లో, చదువుతాం. అన్యచ్ఛేయోన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగుం సినీతః తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతేర్థాద్య ఉప్రేయో వృణీతే. మాణిక్యం అన్నాను కదా, కష్టం తెలిసిపోయిందా? మంత్రం చదవడమే కష్టంగా ఉంది. ఈ మొదటి మంత్రం నుంచి 13వ మంత్రం వరకు యమధర్మరాజు నచికేతుడితో చెప్తున్నటువంటి మాటలు. ఏమంటున్నాడు నచికేతుడితో అంటే, మూడు టాపిక్స్గా, మూడు విషయాలుగా డివిజన్ చేయొచ్చు, దీన్ని విభజించవచ్చు. మొదటి రెండవ వల్లిని, మొదటి విషయం ఏమిటంటే శిష్య ప్రశంస, శిష్యుణ్ణి స్తుతి చేయడం. జనరల్గా గురువుగారు శిష్యుణ్ణి స్తుతి చేయకూడదు, చెయ్యరు. ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు, టైం వచ్చినప్పుడు. అందుకని వెయిట్ చేసి 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 యమధర్మరాజు ఇంకా ఆగలేక ఇక్కడ శిష్యుణ్ణి ప్రశంస చేస్తున్నారు. శిష్యుడంటే నచికేతుణ్ణే కాదు,
ఏ శిష్యుడైనా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఇటువంటి గుణాలన్నీ ఉంటే ఈ ప్రశంస ఆ శిష్యుడికి వెళుతుంది. అర్థమైందా? ఇది ఒక నచికేతుడికి మాత్రమే కాదు, ఇటువంటి నచికేతుడు గుణాలు కలిగినటువంటి ఏ శిష్యుడైనా ఉంటే ఈ ప్రశంస అంతా కూడా ఆ శిష్యులకి చెందుతుంది అని అర్థం కదా. రెండో విషయం ఏమిటంటే ఈ శ్లోకాల మంత్రాల్లో శాస్త్ర ప్రశంస లేకపోతే జ్ఞాన ప్రశంస, విద్యా ప్రశంస, విద్యా ప్రశంస రెండవ టాపిక్ విషయం. మూడవది గురు ప్రశంస, ఆత్మవిద్యా గురు ప్రశంస. ఆత్మవిద్యని ప్రశంసి అంటే గురువు, ఆత్మవిద్యను నేర్పే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువును ప్రశంసించాలి. మూడు విషయాలండి వేదాంతం చదివేటప్పుడు, గురువు, శిష్యుడు, వేదాంత శాస్త్రం కదా. గురువు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు శిష్యులు. ఏమిటండి సంభాషణ జరుగుతోంది, ఏం వింటున్నారు? శాస్త్రం వింటున్నారు. మూడు విషయాలు ఇక్కడ, ఆ మూడు విషయాలు ఒక చోట చేరడం మహా అద్భుతం. ఏది? అర్హత ఉన్నటువంటి శిష్యుడు, సామర్థ్యం ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఉండి చెప్పగలిగిన సామర్థ్యం కలిగినటువంటి గురువు, వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి సంవాదం ఆత్మవిద్య, ఈ మూడు కూడా మహోన్నతమైనటువంటిది ఈ ప్రపంచంలో అని అర్థం. వెరీ రేర్. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ శిష్య ప్రశంస అన్నమాట. మొదటిది, శిష్యుడు ఎటువంటి, గురువు ఎటువంటి వాడంటే, ఉదాహరణ ఇప్పుడు ఒక ద్రవం ఇంకొక పాత్రలోకి పోయాలి అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాం, గరాటు పెడతాం తెలుసా, ఫన్నెల్. ఫన్నెల్ని ఏమంటారు తెలుగులో? గరాటే కదా. చాలా రోజులైంది ఆ పదం వాడే, దాదాపు 20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. పొద్దున ఆలోచిస్తున్నాను దీనికి ఏమంటారు ఫన్నెల్కి, ఫన్నెల్కి అని. తర్వాత గరాట అని జ్ఞాపకం వచ్చింది, అయినా సందేహం వచ్చి డౌట్ డిక్షనరీ చూస్తే కరెక్ట్గా అదే ఉంది. గరాట అంటాం, గరాట్టు అంటాం, పర్వాలేదు, పొరాల జ్ఞాపకం ఉంది ఒక పదం అనుకున్నాను. అంటే ఈ గురువు అనేటువంటి గరాటలో శిష్యుడు కింద పాత్రం అన్నమాట. ఏమిటి పోస్తున్నారు అంటే శాస్త్రం. గురువు అనే గరాటలో నుంచి రావాలి అది. నేనే చదువుతానండి ఇంట్లో కూర్చొని, మా ఇంట్లో పుస్తకాలన్నీ ఉన్నాయండి అని అనకూడదు. శాస్త్రమే అయినప్పటికీ పాత్రలో పోయాలి అంటే ఎవరి ద్వారా రావాలి అంటే గురువు ద్వారా రావాలి, గరాటు ద్వారా రావాలి, గురువు ద్వారా రావాలి అని అర్థం. ఫన్నెల్ లాంటి వాడు గురువు, ఎందుకంటే పక్కన అటు ఇటు పోకుండా అన్నీ వస్తాయి, మన మనస్సు అటు ఇటు చెలించకుండా ఆ గురువు ద్వారా వింటే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. ఏ గురువు ద్వారా అయినా వినొచ్చండి అంటే మళ్ళీ అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి వెళ్ళవాకు, బాగా జ్ఞానం నిష్ట వచ్చే వరకు ఒక గురువు దగ్గర, ఒక పరంపర గురువు దగ్గర చదవాలి. ఇప్పుడు అందుకే చెప్తుంటాను స్టూడెంట్స్కి కూడా, ఇప్పుడు నా దగ్గర అంటే నా, నేను ఎవరి దగ్గర అయితే చదివానో ఆ గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, మా గురువు గారు ఎవరి దగ్గర అయితే చదివారో వారి దగ్గరికి వెళ్ళొచ్చు, అట్లా ఆ గురువు పరంపరలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వేరే సంప్రదాయం అంటే వేరే పద్ధతిగా ఇదే భగవద్గీత, ఇదే ఉపనిషత్తులు వాళ్ళు చెప్తారు, కానీ అక్కడికి వెళితే ఏమవుతుందంటే టీచింగ్ పద్ధతి, మెథడాలజీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, అలా వెళ్ళొద్దు అంటాం. అక్కడికి వెళితే అక్కడే చదువు, ఆ పద్ధతిలోనే ఆ గురువుల దగ్గరే చదువు, ఏదో ఒక గురువు దగ్గర చదువు అని చెప్పడానికి కారణం ఇదే. అందుకే నిమధర్మరాజు దగ్గర నచికేతుడు అనలే, నువ్వు చెప్తే చెప్పబోయే లేకపోతే నేను వేరే చోటుకి వెళ్తాను అన్నాడా? పట్టుదలగా నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పలేకపోతే ఎవరు చెప్తారు, నీ అంతటి వాడు ఏ ఇది చెప్పగలడు అనేటువంటి నమ్మకం. ఎందుకంటే గురువు మీద శ్రద్ధ, భక్తి చేస్తారు, ఆ చేసేటప్పుడు మనం ఓడిపోకూడదు. అందుకని శిష్యుడికి ఉన్నటువంటి సందేహాలన్నీ నేను తీర్చాలి అనేటువంటి చెప్పి గురువు కూడా శ్రమ చేయాలి, వాళ్ళు హోంవర్క్ చేయాలి, చదవాలి, నేను మళ్ళీ చూసి చెప్తానని కూడా అనాలి. ఇప్పుడు తెలియకపోతే అట్లాంటి క్వశ్చన్ నన్ను అడగవాకు అనకూడదు. ఒకవేళ శిష్యుడు కనుక ప్రశ్న వేస్తే అది గురువు గారికి తెలియదు అనుకోండి, ఆన్ ద స్పాట్లో అట్లాంటివన్నీ ఏమి అడగక్కర్లేదు, మనకు అవసరం లేదని చెప్పి అనకూడదు. నాకు తెలియలేదు,
నేను కొంచెం టైం ఇవ్వ తర్వాత చెప్తానని అనాలి, ఆనెస్ట్గా ఉండాలి గురువు. ఇదే సంప్రదాయం గురువు అంటే. ఎందుకంటే ఒకటి తెలియదన్నా కూడా ఆ సందేహం అట్లాగే వాడి మనసులో తొలుస్తూ ఉంటుంది. కాబట్టి సంప్రదాయం నిజమైన గురువు ఎప్పుడూ కూడా ఆ సందేహాన్ని మనసులో ఉంచకూడదు శిష్యుడి మనసులో. అది సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అన్నా అనాలి కనీసం. కనుక ఈ గురు శిష్యుల మధ్య సంబంధం ఎట్లాంటిదంటే ఒక తల్లి బిడ్డల మధ్య ఎలా ఉంటుందో అలా ఉండాలి. అంత ప్రేమ ఆప్యాయత, శిష్యుడికేమో భక్తి గౌరవం ఉండాలి, గురువుకేమో శిష్యుడి మీద ప్రేమ ఆప్యాయత కరుణ ఉండాలి. ఇప్పుడు యమధర్మరాజు నచికేతుడి మధ్య అట్లా ఉందండి. నచికేతుడికి భక్తి శ్రద్ధ గౌరవం, యమధర్మరాజుకి నచికేతుడిని చూస్తే ఆప్యాయత ప్రేమ కరుణ. ఎందుకంటే ఇద్దరికీ క్వాలిఫికేషన్లు పరిపూర్ణంగా ఉన్నాయి. కనుక మనందరం ప్రయోజనాన్ని పొందుతున్నాం దానివల్ల. వాళ్ళిద్దరికీ కనుక ఆ లక్షణాలు లేకపోతే మనకి ఈ విద్య వచ్చేది కాదు ఇప్పుడు మన ముందుకి. కాబట్టి వాళ్ళకి అటువంటి గుణాలు కలిగి ఉండి ఇద్దరు ఒక చోట చేరి ఈ యొక్క సంవాదం ద్వారా మనకు ఈ విద్యను అందించినందుకు ముందు మనం నమస్కారం చేయాలండి వాళ్ళిద్దరికీ. చేయాలా అక్కర్లేదా? లేకపోతే మనకి ఇటువంటి టీచింగ్ మన ముందుకు ఎలా వస్తుంది? అందుకే అర్జునుడికి కృష్ణుడికి కూడా నమస్కారం చేయాలి. అర్జునుడే కనుక అడగకపోతే కృష్ణ పరమాత్మను చెప్పేవారే కాదు. కృష్ణ పరమాత్మను చెప్పకపోతే అర్జునుడికి జ్ఞానం వచ్చేదే కాదు. వాళ్ళిద్దరూ అక్కడ సమ్మేళనం అవ్వడం వలన, ఆ యొక్క గీతా బోధన జరగడం వలన మనకి ఈరోజు అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోవడానికి మనకు ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ప్రతి క్షణం ఆ ఏ గురువు శిష్యులైతే ఉన్నారో, ఎవరి ద్వారా ఎవరు జ్ఞానం పొందారో, ఎవరు ఎవరికి బోధించారో వాళ్ళని ప్రతి నిమిషం మనం తలుచుకుంటూ నమస్కారం చేస్తూ ఉంటే మనకు కూడా ఆ జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అందుకని ఎవరికైతే అతి శ్రద్ధాభక్తి ఉంటాయో వాళ్ళకి ఇప్పుడే ఇక్కడే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధాభక్తి లేని వాళ్ళకి జ్ఞానమే రాదు. ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళుంటే చెప్పే గురువు కూడా సంతోషం. కాబట్టి నాలాంటి అదృష్టవంతులైనటువంటి గురువులు కూడా అర్హత కలిగినటువంటి శిష్యులకి చెప్పడం, అది కూడా గురువు యొక్క గుడ్ ప్రారంభం. అట్లాగే యమధర్మరాజుకి ఎంత సంతోషంగా ఉండాలి చూడండి. ఆయన చెప్తున్నారు, శ్రేయః అన్యత్ ప్రేయః ఏవ అన్యత్, అన్యత్ శ్రేయోన్య తదుతైవ ప్రేయః. అది మంత్రం ఫస్ట్ లైన్. శ్రేయస్ అని ప్రేయస్ అని రెండు మార్గాలున్నాయి. హ్యూమన్ గోల్స్ అంటారు, మనిషి చేరుకోవలసిన గమ్యాలు, కోరుకునేటువంటి ప్రపంచంలో ఏమైనా ఉంటే డెస్టినేషన్ గోల్ అంటారు. మరి నీ గోల్ ఏంటిరా అంటే, నేను ఇంజనీర్ చదవాలండి అది నా గోల్ అంటాడు. నీ గోల్ ఏంటిరా అంటే, నేను క్రికెట్ ప్లేయర్ని కావాలండి అంటాడు ఒకడు. అమ్మాయి అనేది నీకేంటి గోల్ అంటే, నేను డాన్సర్ని కావాలి పెద్ద డాన్సర్ని అంటుంది, అది గోల్. ఇంకేమన్నా అడిగితే, నేను మంచి మ్యూజిషియన్ని కావాలి, ప్లేయర్ని కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి అంటుంటారు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగితే మీకేంటండి అంటే, మా అబ్బాయి ఇంజనీర్ కావాలంటాడు, ఈయన కోరిక వాడి గోల్ ఈయన కోరిక. నీకేమిటయ్యా గోల్ అంటే, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివి ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలండి, ఫారిన్ వెళ్ళాలి, అది ఈయన గోల్ గమ్యం. అది దాన్ని ప్రేయో మార్గం అంటాం. ప్రేయో మార్గం, శ్రేయో మార్గం ఉంది. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అండి రెండు మార్గాలండి ప్రపంచంలో. మన గోల్స్ అన్నిటినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనుషుల యొక్క వాళ్ళ వాళ్ళ గమ్యాలు, వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్, నాకు ఇది అచీవ్ చేయాలని ఉంది లైఫ్లో, ఇది అచీవ్ చేయాలని ఉంది లైఫ్లో అని ఉంటారు కదా, ప్రతి వాళ్ళకు ఉంది కదా మనసులో. ఇవన్నీ రెండుగా విభజించవచ్చు. ఏమిటండి ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటే రెండుగా విభజించిస్తారన్నారు. అవును, శాస్త్రం రెండుగా విభజిస్తోంది. ధర్మ అర్థ కామ మూడు కలిపి ఒక గోల్ అండి, ఒక గమ్యం. మోక్షం అనేటువంటిది ఒక గమ్యం. ఓకే, మోక్షం అనేటువంటిది గమ్యమైన వాళ్ళకి శ్రేయో మార్గం అంటారు దాన్ని. మార్గం అంటే పాత్. ప్రేయో మార్గం అంటే పుణ్యాన్ని పొందాలి, ధనముని పొందాలి,
కోరికలను తీర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలకు మంచి ఇవన్నీ చేయాలి, అవి చేయాలనుకుంటారు. చూసారా, ధర్మ అర్థ కామ ఈ మూడు గోల్స్ కలిపి ప్రేయో మార్గం, ఈ రెండు మార్గాలు. కాబట్టి జనం అంతా వస్తే ఇందులో కన్నా వస్తారు, ధర్మ అర్థ కామ మోక్షాల్లోకి వస్తారు, లేకపోతే శ్రేయో మార్గంలోకి వస్తారు. ఈ రెండు అన్నమాట యమధర్మరాజు చెప్తున్నారు. అన్యత్ శ్రేయ అన్యత్ ప్రేయ. శ్రేయ సాధనం జ్ఞానం, ప్రేయ సాధనం కర్మ. అక్కడ లేవు, మనం సప్లై చేసుకోవాలి. శ్రేయ అన్యత్, ప్రేయ అన్యత్ అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ పొందాలి అంటే సాధనం ఏమిటి అంటే కర్మ, పనులు చేయడం, వైదిక కర్మలు చేయడం, యజ్ఞ యాగాలు, వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేయడం కర్మ. ఇవన్నీ ప్రేయో మార్గానికి సాధనం, ధర్మ అర్థ కామాలకి. శ్రేయో మార్గానికి మోక్షానికి కార సాధనం ఏమిటంటే జ్ఞానం. తే ఉభే నానార్థే పురుషగుం సినీత. తే ఉభే అంటే శ్రేయో మార్గ, ప్రేయో మార్గ. తే తత్తే తాని, తత్ తే అంటే ద్వివచనం, తే అంటే ఆ రెండు, తే ఉభే ఆ రెండు కూడా నానార్థే అంటే భిన్నమైనటువంటి అర్థం అంటే ప్రయోజనం. శ్రేయో మార్గ ఫలం వేరు, ప్రేయో మార్గ ఫలం వేరు, రెండు ఒకే ఫలాన్ని ఇవ్వవు. దీని ఫలం వేరు, ఇది ఫలం వేరు. కాంట్రాస్ట్ అండ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువలిస్టిక్ లైఫ్, కాంట్రాస్ట్ అండ్ కంపారిటివ్ స్టడీ. చిన్నప్పుడు కాలేజీలో ఇలాంటి క్వశ్చన్ వస్తే చాలా ఆనందం నాకు. అంటే కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ అంటే పాయింట్ పాయింట్గా రాయొచ్చు కదండి, పాయింట్ పాయింట్గా టేబుల్ వేసి కాలం వేసి రాసి ఉండే, ఎందుకంటే పాయింట్ కరెక్ట్గా గుర్తుకుంటాయి, అది బ్రీఫ్గా రాస్తే మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. అందుకని కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఆల్సో. అలాంటిదే మీకు ఇస్తాను ఇప్పుడు, మీరు కూడా రాసుకోండి. కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ ఏమిటి అంటే, మొదటిది శ్రేయస్ ఒక పక్కం, ప్రేయస్ రెండు, శ్రేయస్ లైన్ వేసి అటువైపు ప్రేయస్. శ్రేయస్ లక్షణాలు ఏమిటి, ప్రేయస్ లక్షణాలు ఏమిటి, ఫీచర్స్ అంటాం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ శ్రేయస్ అండ్ ప్రేయస్? నెంబర్ వన్, అపరిచ్ఛిన్నం శ్రేయస్. అపరిచ్ఛిన్నం అంటే లిమిట్లెస్ అని అర్థం, పరిచ్ఛిన్నము కానటువంటిది అపరిచ్ఛిన్నం శ్రేయస్. ప్రేయస్ అనేటువంటిది పరిచ్ఛిన్నం, లిమిటెడ్, ఫైనైట్ అంటారు ఇంగ్లీష్లో. శ్రేయస్ అయితే అపరిచ్ఛిన్నం ఇన్ఫినిట్, లిమిట్లెస్ ఇన్ఫినిట్. ప్రేయస్ అయితే పరిచ్ఛిన్నం ఇంగ్లీష్లో లిమిటెడ్, ఫైనైట్ మొదటిది. రెండోది, రెండవ పాయింట్ ఏంటంటే శ్రేయస్ అనేటువంటిది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది. శ్రేయస్సు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది. తమిళ ఆణ్మీగం అంటారు చూసారా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది అంటే ఆత్మకు సంబంధమైనటువంటిది, మోక్షానికి సంబంధించినటువంటిది. ప్రేయస్ అనేటువంటిది భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటిది, భౌతికం. మూడవ పాయింట్, శ్రేయస్ అనేటువంటిది ఒక్కటే మోక్షం, ఒక్కటే ఫలం, ఒకటే ప్రయోజనం. ఇక్కడ నానా ప్రయోజనాలు ఉండవు. తే ఉభే నానార్థే పురుషగుం సినీతే. ప్రేయో మార్గంలో అయితే నానా అర్థే అనేక ప్రయోజనాలు, అనేకమైనటువంటి ప్రయోజనాలు, అర్థం, కామం అండ్ ధర్మ. ఇక్కడేమో మోక్షం మాత్రమే, అక్కడ మూడు. అరే నీకు పుణ్యం కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, ఏం కావాలి నీకంటే, ఎన్ని కోరికలు మనిషికి, ఇవి కావాలి, ఇంకా ఉన్నాయి లిస్ట్ అవ్వలేదంటాడు.
ఇంకా అవ్వలేదు ఆ లిస్టు. అయ్యో ఇప్పుడెక్కడ అవుతుంది లిస్టు, ఎన్ని పేపర్లు ఇచ్చినా చాలదు రాయడానికి అన్నాడు. అన్ని కోరికలు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత వస్తే ఇంకొక లిస్టు తయారవుతుంది. ఆఫ్టర్ 1 అవర్ కమ్ యూ అనదర్ లిస్ట్. అంటే కోరికల పుట్ట అంటారు చూసారా, వాడండి కోరికల పుట్టండి అంటారు. కోరికలకు అంతులుండదన్నమాట. అదే ఇక్కడైతే శ్రేయస్సులో ఒక్కటే మోక్షం. 1 అవర్ తర్వాత వచ్చి అడిగితే ఏమిట్రా ఇన్ని కోరిక అంటే మోక్షం. తర్వాత 2 రోజు 3 రోజు వచ్చి అడిగితే ఏంటి మోక్షం. 4 నెలల తర్వాత వచ్చి అడిగితే ఏం కాదు ఇప్పుడు ఏమైనా చెప్తే మార్చుకున్నావు ఏమన్నా అంటే లేదు మోక్షమే. ఇంకే ఉండదు అందులో, మార్పే ఉండదు. అందుకని వేదాంత క్లాసులు కొద్ది మందే ఉంటారు, ఎందుకంటే ఒకటే కదా. ఎప్పుడు పోయినా 4 సంవత్సరాలు చదువుతున్నా కూడా ఆ స్వామిని మోక్షం గురించే మాట్లాడతారు. కానీ ఒక్కరోజు కానీ ఇల్లు వస్తుంది నీకు, కారు వస్తుందని కానీ ఎప్పుడన్నా ఏమన్నా చెప్పారా? నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, నువ్వు యంగ్ అయిపోతావు, చిన్నవాడి లాగైపోతావు, హెల్త్ ఇవన్నీ వస్తాయి లేదని చెప్పకూడదు స్వామిని అంటే. నేనేం చేయను మరి, అది వస్తుందని చెప్పలేదు శాస్త్రంలో, ఇది ఒక్కటే వస్తుందని చెప్పారు. అది కావాలనుకున్న వాళ్ళు రండి, అది ఇవిస్తానంటే గుంపు గుంపుగా వస్తారు జనం. ఇవ్వక్కర్లేదు, వస్తుందని వాక్కు చెప్పినా చాలు కదండి, అది కూడా చెప్పరేమండి. వాక్కు చెప్తారని చెప్పి జనం వెళ్తారు చూసారా, క్యూలో నుంచుంటారు, వాక్కు చెప్తారట. ఏమిటి నీకు అవన్నీ వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి అని. వాళ్ళు ఇవ్వరు, వాక్కు చెప్పినా కూడా కనీసం క్యూలో నుంచుంటారు జనం. అదన్నా చెప్పచ్చు కదా కనీసం, అది చెప్పడానికి మనసు రావడంలా, ఏం చేయను. కాబట్టి ఒకటే ప్రయోజనం, ఇక్కడైతే అనేక ప్రయోజనాలు. తర్వాత 4వది, ఈ యొక్క ఈ మోక్షం అనేటువంటి ఒకే ప్రయోజనాన్ని పొందాలంటే ఒకటే జ్ఞానం మాత్రమే, జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలం శ్రేయో మార్గాన్ని. శ్రేయో మార్గంలో వచ్చేటువంటి మోక్ష ప్రయోజనాన్ని జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలం, జ్ఞానం ద్వారా పొందే ఫలం. కానీ ప్రేయో మార్గంలో అనేక కర్మల ద్వారా, రకరకాలైనటువంటి రిచువల్స్, రకరకాలైన కర్మలు, అబ్బాయి కావాలంటే ఈ నోము చెయ్యి, అమ్మాయి కావాలంటే ఇది చెయ్యి, అబ్బాయికి పెళ్లి కావాలంటే ఆ గుడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళాలంటే ఇన్ని ప్రదక్షిణాలు చేయి, అక్కడికి వెళ్ళాలంటే ఆ ప్రదక్షిణాలు చేయి అని చెప్పి రకరకాలైనటువంటి కర్మలు, మల్టీ ఫోల్డ్ అనమాట. ఎందుకంటే మల్టీ ఫోల్డ్ కదా డిజైర్స్. ఏమండి ఒక కోరిక అయితే ఒక మార్గం, ఒక సాధన సరిపోతుంది. అనేక కోరికలు ఉంటే అనేక సాధనాలు ఉపయోగించాలి కదా, మరి అనేక కర్మల ద్వారా చేయవలసినటువంటిది పొందేటటువంటిది ప్రేయ మార్గం. తర్వాత శ్రేయ మార్గం, నివృత్తి మార్గం. నివృత్తి మార్గం అన్నిట్లో నుంచి నువ్వు విత్డ్రా అవ్వాలి. అంటే స్వామి చెప్తుంటారు పోర్ట్ అంటారు, పోర్ట్ అంటే పొజిషన్స్ తగ్గించుకోవాలి, ఆబ్లిగేషన్స్ డ్యూటీని తగ్గించుకోవాలి, టీఆర్ అంటే రిలేషన్ని తగ్గించుకోవాలి, టీ అంటే ట్రాన్సాక్షన్ తగ్గించుకోవాలి. అది నివృత్తి మార్గం అంటే అన్నీ కలిపి పోర్ట్ అన్నారు స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ. వేదాంతం చదివేవాళ్ళు, మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ పోర్ట్ని ఫాలో అవ్వాలి. ఏమిటి, పి స్టాండ్స్ ఫర్ పొసెషన్స్, పొసెషన్స్ తక్కువ, అది నివృత్తి అన్నమాట. ఓ స్టాండ్స్ ఫర్ ఆబ్లిగేషన్స్, అది చేయాలి ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ గుడికి ఉదయం సాయంత్రం గుడికి పొద్దున గుడికి ఇక్కడికక్కడికి అన్నీ తిరుగుతూ ఉంటారు చూసారా, రంగుడు రత్నంలాగా. ఆబ్లిగేషన్స్ అంటారు డ్యూటీలు అన్నమాట, అవన్నీ కూడా తగ్గించుకోవాలి. రిడక్షన్ అన్నమాట ఇవన్నీ, రిడక్షన్ పొసెషన్, రిడక్షన్ ఆబ్లిగేషన్, రిడక్షన్ దెన్ రిలేషన్స్ అన్నమాట. అందరు రిలేషన్స్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం, చిన్నప్ప వాళ్ళు చుట్టాలందరూ ఉంటారు కదా బంధువులు, పెత్తండ్రి చిన్నతండ్రి వీళ్ళందరూ కూడా, పిన్ని బామ్మ అమ్మమ్మ వీళ్ళ వాళ్ళ పిల్లలు వీళ్ళన్నీ ఎన్నో రిలేషన్స్, ఒకళ్ళ ఇద్దరా ముగ్గుర, ఈ రిలేషన్స్ అందరితో మాట్లాడి మాట్లాడి గుర్తు కూడా రాదు, అంత బిజీ. రిలేషన్స్ తగ్గించుకోవాలి, నివృత్తి అన్నమాట రిడక్షన్. తర్వాత ట్రాన్సాక్షన్, స్వామిని మీరు కూడా ఒక సెల్ ఫోన్ పెట్టుకోండి అంటారు, వాళ్ళ కన్వీనియంట్ కోసం నేను సెల్ ఫోన్ పెట్టుకోవాలంట. నేను చెప్పాను నాకు సెల్ ఫోనే వద్దు వద్దనుకున్నానన్న. ట్రాన్సాక్షన్స్ అన్నమాట, సెల్ ఫోన్ లేకుండా ఏమిటండి, మరీను ఈ రోజుల ప్రకారంగా మనం వెళుతూ ఉండాలిట,
రోజుల ప్రకారం. ప్రతి వాళ్ళు సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు స్వామిని కూడా మోడర్న్ స్వామిని కాదని అర్థం. ఏం చేస్తాం, పాతకాలపు స్వామిని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే స్వామిని చూసి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. వా స్వామిని ఆల్సో అడ్వాన్స్డ్ స్వామిని. అది ట్రాన్సాక్షన్. ఇంకా సెల్ ఫోన్ అంటే ఏమిటండి, ట్రాన్సాక్షన్. కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవడం నివృత్తి మార్గం, శ్రేయో మార్గం. ఇష్టమా ఏమండి, ఇవన్నీ తగ్గించుకుంటే మేము ఎక్కడ, ఎంత కష్టం. అదే ఇక్కడైతే ప్రవృత్తి మార్గం, ఫోర్త్ రిడక్షనే లేదు. లాట్ ఆఫ్ పొజిషన్స్, లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్, లాట్ ఆఫ్ రిలేషన్స్, లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మాట్లాడేవాడు మాట్లాడినట్టే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎన్ని ఫోన్ కాల్స్, ఎంతమంది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. కళకళకళకళలాడుతూ ఉంటుంది ఆ ఇల్లు, ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడు. ఇది ప్రవృత్తి అంటాం. నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. తర్వాత ఇంకొకటి, ఈ శ్రేయో మార్గం అనేటువంటిది ఎక్కడ వస్తుంది, వేదంలో, వేద అంత భాగంలో వచ్చేటటువంటిది శ్రేయో మార్గం, వేద అంత. శ్రేయో మార్గం ఎక్కడ చెప్పబడింది వేదంలో, వేద పూర్వ కర్మకాండం. అదేమో జ్ఞానకాండం, ఇది కర్మకాండం. తర్వాత ఈ శ్రేయో మార్గం ఏమిస్తుంది అంటే ఆత్మసుఖాన్ని ఇస్తుంది, ఆత్మసుఖాన్ని ఇస్తుంది. ప్రేయో మార్గం ఏమిస్తుంది అంటే అనాత్మ సుఖాన్ని ఇస్తుంది. శరీర సుఖం, మానసిక సుఖం, దుఃఖం కూడా అప్పుడప్పుడు, దుఃఖం సుఖం మిశ్రితాన్ని ఇస్తుంది, అనాత్మ సుఖాన్ని ఇస్తుంది. తర్వాత ప్రేయో మార్గం నిత్యమైనటువంటిది, ప్రేయో మార్గం అనిత్యమైనటువంటిది. ఇది నిత్యం, అది అనిత్యం. దీని ఫలం నిత్యం, దాని ఫలం అనిత్యం. లాస్ట్ పాయింట్, శ్రేయో మార్గం నిర్దుష్టమైనటువంటిది, దోషం లేనటువంటిది. నిర్దుష్టం, దోషరహితం, దోషం లేనటువంటిది. ప్రేయో మార్గం దుష్ట సహితం, దోషం భూయిష్టం అని అర్థం. దోషభూయిష్టం అంటే ఏమిటి, మనకు తెలుసు, దుఃఖమిశ్రతత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం, దోషత్రయం ఉన్నాయి అక్కడ. ఇవండి కాంట్రాస్ట్ అండ్ కంపారిటివ్ స్టడీ. చాలా లిస్ట్, మీ సొంత హోంవర్క్, మీరు రాసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. ఇవన్నీ శాంపుల్కి అనమాట. కాబట్టి మనిషికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే అనుభవపూర్వకంగా, ప్రత్యక్షంగా. ఇప్పుడు నచికేతుడికి ఇవన్నీ కూడా ప్రయోగ మార్గంలో ఇస్తానన్నటువంటివన్నీ కూడా అనిత్యం అని తెలుసు, అనాత్మసుఖం అని తెలుసు, అవన్నీ శాశ్వతం కాదని తెలుసు, వద్దనేశాడు. ప్రత్యక్షంగా చూసి అందరూ అనుభవిస్తూ ఉంటే, వాళ్ళకి సుఖం లేకపోవడం చూసి మనకు కూడా ఎలా వస్తుంది, రెండు రకాలుగా తెలుసుకోవచ్చండి ఈ జ్ఞానాన్ని. మీకు శ్రేయో మార్గం కావాలా, ప్రేయో మార్గం కావాలనేటువంటిది అనుభవపూర్వకంగాను తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుభవించి డింకిలు తిని చాలా కష్టాలు పడి ఎందుకు అయ్యా వచ్చింది గొడవ అంతా అని చెప్పి వదిలిపెట్టుతాం, అనుభవపూర్వకంగా వచ్చేది. లేకపోతే ప్రతిదానికి ఢిమికి తినాలండి, ప్రతిదానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూసి కళ్ళతో మాకొద్దు బాబు ఈ కష్టాలన్నీ అని చెప్పి వదిలిపెట్టడం. పరీక్ష లోకాన్ కర్మచితాన్. కాబట్టి రెండు విధాలుగా మనిషి తెలుసుకోవచ్చు, అనుభవపూర్వకంగానూ తెలుసుకోవచ్చు, పరీక్షించి ప్రత్యక్షంగా అవతల వాళ్ళు కష్టపడుతుంటే దాని గురించి తెలుసుకోవచ్చు. కనుక ఈ శ్రేయో మార్గం, ప్రేయో మార్గం రెండు ఒకే చోట పెడదామండి. ఎందుకు కాంట్రాస్ట్ కంపారిటివ్ స్టడీ, రెండు పాటిద్దామే ఒకేసారి సైమల్టేనియస్గా. అంటే శాస్త్రం చెప్తుంది, శంకరాచార్యులు వారు రాస్తారు, ఈ రెండు డార్క్నెస్ లైట్ ఒకే చోట ఉంటాయా, ఒక రైలు ఒకవైపు పెడుతుంది, ఇంకొక రైలు ఇంకొక వైపు పెడుతుంది. ఇది రెండు రైళ్లు ఒకే డెస్టినేషన్కి వెళ్ళం, స్టార్ట్ అయ్యే పాయింట్ డిఫరెన్స్, గోల్ ఈజ్ డిఫరెంట్, డెస్టినేషన్ ఈజ్ డిఫరెంట్, ఫలం డిఫరెన్స్. ఎలా వెళ్తాయి ఒకటే మార్గానికి. కాబట్టి శ్రేయో మార్గం నార్థరన్ డిస్టెన్స్, ప్రేయో మార్గం సదరన్ డిస్టెన్స్. ఊరికి అన్న అనుకోకుండా టక్కున చేరిన చూడండి, సదరన్ అంటే ఏమిటి తెలుసా, మోర్టాలిటీ. నార్థరన్ అంటే ఉత్తరం అంటే ఏమిటి, జ్ఞానానికి రిప్రజెంట్స్ జ్ఞానం, దక్షిణం రిప్రజెంట్స్, అందుకే యమధర్మరాజు అక్కడ కూర్చొని ఉంటాడు, మోర్టాలిటీ. కనుక
సైమల్టేనియస్గా రెండు ప్రాక్టీస్ చేయడం కుదరదు, విడివిడిగా చేయాలి. తయోహో శ్రేయ ఆదదానస్య సాధుభవతి. శ్రేయ, శ్రేయో మార్గం. రెండో లైన్లో ఇంకొక వర్డ్ మొదలుపెట్టాం, నానార్థే పురుషగుం సినీత. ఈ ప్రేయో మార్గం అనేటువంటిది ఈ రెండింటిలో తే ఉభే, ఈ రెండింటి యందు నానార్థే పురుషగుం సినీత అనేటువంటిది ప్రేయో మార్గం. మనిషిని బంధించి అనేకమైనటువంటి గమ్యాలకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. చుక్కాని లేనటువంటి నావలాగా. కానీ శ్రేయ ఆదదానస్య సాధుభవతి. శ్రేయో మార్గం అనేటువంటిది ఎవరైతే తీసుకుంటారో, ఆదదానస్య ఎవరైతే ఈ శ్రేయో మార్గాన్ని పాటించాలని కోరుకుంటారో, ఆ వ్యక్తికి సాధుభవతి అంటే శోభనం భవతి, మంగళం భవతి, శివం భవతి అంటే మంచిని చేస్తుంది, క్షేమాన్ని కలుగజేస్తుంది అని అర్థం. తయోహో యహ వృణీతే, ఈ రెండింటి యందు, తయోహో అంటే ఈ రెండింటి యందు ఏది మంచి చేసేది, శ్రేయో మార్గం. ఇప్పుడు మీరు ప్రేయో మార్గానికి వచ్చారా శ్రేయో మార్గానికి వచ్చారా అంటే మీ అందరికి మంచి చేస్తుందని యమధర్మరాజే చెప్తున్నాడు. స్వామిని చెప్తే నమ్ముతారో నమ్మరో అని అప్పుడప్పుడు ఉపనిషత్తు చేత చెప్పిస్తాం అనమాట. యహ వృణీతే ప్రేయ, ఎవరైతే వృణీతే అంటే కోరుకోవడం, ఎవరైతే ఈ ప్రేయస్సు కావాలని కోరుకుంటాడో, ధర్మం అర్థం కామం ఈ మో ఉన్నాయి కదా ఈ మార్గాలు, ఇవి కోరుకుంటాడో ప్రేయ వృణీతే సహా అర్థాత్ హీయతే అంటే పురుషార్థాత్. పురుషార్థం అనేటువంటి మోక్షం అనేటువంటి పురుషార్థం ఉంది కదా, ఈ ధర్మం అర్థం కామం అన్నీ కూడా అందులో కల్మినేషన్ అవ్వాలి కదా. అలా అవ్వకుండా ప్రేయస్సే ప్రధానం అనుకున్నాడు అంటే మనిషి ఆ మోక్ష మార్గాన్ని నుంచి పతనమైపోతాడు. హీయంతే అంటే పడిపోతాడు అంటే దూరం అయిపోతాడు అని అర్థం. హీయతే అంటే దాని నుంచి దూరం అయిపోతాడు, అర్థాత్ అంటే మోక్షం నుండి, మోక్షం నుండి దూరం అయిపోతాడు అనేటువంటి సుప్రీం గోల్ అనమాట. అది మోక్షం అనేటువంటిది పరమగమ్యం. ఇవన్నీ ఏం గమ్యాలండి, ఇంటర్మీడియరీ గమ్యాలు, మధ్యంతరం అంటారు చూరా, మధ్య గమ్యాలు. ఇవన్నీ కాదు గమ్యాలు, పరమగమ్యం మోక్షం. ఎవరైతే ప్రేయస్సే కావాలని కోరుకుంటాడు, ఏమండి మోక్షం ఎందుకండి, ఇప్పుడు మాకు ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం, పిల్లల ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే శాస్త్రం చెప్తుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా అవి మాత్రమే ఇస్తాయి, మరి ఇంకేవి ఇవ్వలేవు. కానీ మోక్ష ధర్మాన్ని ఇస్తుంది, కామాన్ని పూర్తి చేస్తుంది, అర్థాన్ని ఇస్తుంది. అది ఇన్ఫినిట్ అంటే అర్థం, దట్ విచ్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ బట్ ఆల్ ది అదర్ ద్రీ కెనాట్ ఇన్క్లూడ్, దే ఆర్ ఎక్స్క్లూజివ్ అన్న. ధనం ఉన్నంత మాత్రాన అనుభవించలేరు, అనుభవించినంత మాత్రాన ధనం ఉండదు. ఈ రెండు ఉన్నా కూడా పుణ్యం రాదు, పుణ్యం ఉంటే ఇవి ఉండవు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ మీరు మోక్షం కావాలి అనుకొని పట్టుకున్నారంటే పుణ్యము వస్తుంది, ధర్మము వస్తుంది, అదే పుణ్యం ధర్మం వస్తుంది, తర్వాత ధనము లభిస్తుంది, అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఒక రాయి వేస్తే మూడు పండ్లు. తర్వాత మంత్రం, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య విమినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. చాలా ముఖ్యమైన మంత్రం కఠోపనిషత్తు మొత్తంలో. ఈ మంత్రం అన్ని మాణిక్యాలే అని చెప్పాను, మాణిక్యాల్లో మాణిక్యం. ఇప్పుడు ఒక లాకెట్లో రకరకాల స్టోన్స్ ఉండే, అక్కడ ఒక పతకం ఉంటుంది చూసారా, లాకెట్ చేయనికి ఒక పతకం లాకెట్ ఉంటుంది. ఈ మంత్రం లాకెట్ లాంటిది, సెంటర్ పాయింట్ అన్నమాట. సో శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య ఏతః, శ్రేయః ప్రేయః చ ఏతః మనుష్యం తౌ సంపరీత్య.
బాగానే ఉంది, శ్రేయస్సే మంచిది, ప్రేయ మార్గం అయితే పడిపోతాడు మనిషి మోక్ష మార్గం లేకుండా అని చెప్పారు. సందేహం రావచ్చు మనకు, అలాంటప్పుడు అందరూ శ్రేయ మార్గానికి ఓటయ్యచ్చు కదా, ఎందుకు మనుషులందరూ ధర్మం అర్థం కావా కామం కావాలని కోరుకుంటున్నారు? ఎక్కువ జనాభా వీళ్ళకే కదా, మైట్ పవర్ఫుల్గా ఏమంటా మెజారిటీ అంతా ధర్మం అర్థం కామం అనే కదా అండి అడుగుతున్నారు. మోక్షం కోసం అడిగేవాడు ఎవరున్నారండి? ఎందుకని కారణం ఏమిటి అంటే, యమధర్మరాజు చెప్తున్నాడు, శ్రేయో మార్గానికి ఎందుకు ఓటేస్తారు అందరూ, శ్రేయో మార్గానికి ఎందుకు ఓటయ్యరు అని అడిగితే, మనుష్యం సంపరీత్య, ఈ శ్రేయస్సు ప్రేయస్సు రెండు కూడా మనిషి ముందుకు వస్తాయిట, మనిషి ముందుకు వస్తాయి. ఏమని, నీకేం కావాలి నీకేం కావాలి, స్వయంవరంలాగా, స్వయంవరం ఉంది కదా, శ్రేయస్సు కావాలా ప్రేయస్సు కావాలా, ఇద్దరు అమ్మాయిలు అన్నమాట, శ్రేయస్సు ప్రేయస్సు స్వయంవరం. ఇక్కడ నీకు శ్రేయస్సుకు వేస్తారా మాల, ప్రేయస్సుకు వేస్తారా మాల, అంటే ఈ రెండు వచ్చి మనిషి ముందు నిల్చున్నాయి. ఇలా నిల్చున్నప్పుడు ఎక్కువ మంది దేనికి ఓటేస్తారట మనుషులు, తౌ సంపరీత్య ధీరహ వివినక్తి ధీరహ అభివృణీతే శ్రేయః ప్రేయసః శ్రేయః అభివృణీతే. ధీరులైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రేయో మార్గం శ్రేయో మార్గం తన ముందు వచ్చి నిల్చుంటుందో, ఈ ఇద్దరు అమ్మాయిలు వచ్చి నిల్చుంటారో, ధీరుడైన వాడు ఏం చేస్తాడట, ధీరుడైన వాడు అంటే వివేకి అయిన వాడు, ఈ శ్రేయస్ అనే అమ్మాయి మెడలో మాల వేస్తాడట. అంటే ప్రేయో మెడ ప్రేయస్ అనే అమ్మాయిని మెడ వేసేవాళ్ళ మాల వేసేవాళ్ళందరూ అధీరులు అని అర్థం. అధీరులంటే ఏమిటి, వివేకం వైరాగ్యం లేని వాళ్ళు అని అర్థం. అది వృణీతి అంటే వరించడం అనమాట, నమ్ వరించాలి మనం. శ్రేయస్సు ప్రేయస్సు నా ముందు ఉన్నప్పుడు నేను ఎవరిని వరిస్తాను? అమ్మాయిలనే చెప్పారు కదా, అబ్బాయిలు వేస్తారు మాల, అమ్మాయిలు ఏం చేయాలంట, మీరు అబ్బాయిలుగా తీసుకోండి, శ్రేయస్సు ప్రేయస్సు ఇద్దరు అబ్బాయిలుగా తీసుకోండి, ఎవరి మెడలో వేస్తారు మాల, ఏమండి మాలలు వేసేసామండి అయిపోయింది ఇప్పుడు ఇంకే, ఆ మాల వేరే, అది ప్రపంచకానికి సంబంధించిన మాల, ఇప్పుడు మోక్ష మాల మనకు కావాలనుకుంటుంది సెకండ్ అన్నమాట, డోంట్ మిస్టేక్ మీ ఓకే. ధీరహ ధీరుడైన వాడు అభివృణీతే వరిస్తాడు కోరుకుంటాడు అని అర్థం. మందహ ప్రేయో వృణీతే, మందబుద్ధి కలిగిన వాడు వివేకం లేనివాడు మూఢుడు ఈ ప్రేయస్ అనే అమ్మాయి మెడలో వేస్తాడు, లేకపోతే ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేయస్ అనే అమ్మాయి మెడలో వేస్తాడు మాల, లేకపోతే ఈ అమ్మాయి ప్రేయస్ అనే అబ్బాయి మెడలో వేస్తుంది. ఎవరు, మందబుద్ధి గలవాళ్ళు. మీలాంటి వాళ్ళైతే ధీరులైతే ఎక్కడ వేస్తారు, శ్రేయో మార్గం వాళ్ళకి మాల వేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి మాల వేశారో మీకే తెలియాలి. ఓకే, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే నస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.